ఓకే ఇప్పుడు నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేను కాబట్టి అది మీకు అర్థం కూడా కాదు కాబట్టి తిరుపతి పట్టణం గురించి ఒక ఎగ్జాంపుల్ గా మీకు నేను చూపిస్తున్నా ఇప్పుడు ఓన్లీ తిరుపతి టౌన్ తిరుపతిలో జరిగిన 4000 పైచిలుకు టీడీఆర్ బాండ్ స్కామ్ గురించి మీకు ఎలా ఈ బాండ్ స్కామ్ జరిగింది ఎలా చేశారు అనేది మీకు వివరిస్తాను తిరుపతి టౌన్లో తిరుమల గారు తిరుపతి టౌన్లోనే తిరుపతి టౌన్లో 18 మాస్టర్ రోడ్స్ శాంక్షన్ చేశారు ఎవరు శాంక్షన్ చేశారు డి కరుణాకర్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి అయితే కాదు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బి అభినయ రెడ్డి భూమా అభినయ రెడ్డి కాదు భూమా కాదు బ్రోకర్ అభినయ రెడ్డి అని కూడా మనం చేస్తున్నాం పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి ఓకే ఈ టీడీఆర్ బాండ్ల గురించి తెలుగుదేశం పార్టీ ఆర్టీఐ అప్లికేషన్లకు ఇప్పుడు 10 సార్లు పెట్టాం ఒక్కటి కూడా ఈరోజు ఆర్టీఐలో ఒక టీడీఆర్ బాండ్ గురించి కానీ ఒక టీడీఆర్ లిస్ట్ గురించి కానీ అసలు మీరు తిరుపతి పట్టణంలో టీడీఆర్ బాండ్లు ఎంతమందికి ఇచ్చారనే విషయం ఈ రోజుకి కూడా ఎవరికి తెలియదు మీరు ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే సమాచారం రాదు 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 ఎందుకంటే ఇద్దరు బ్రోకర్లు పెద్ద బ్రోకరు చిన్న బ్రోకరు దీనికి అడ్డం పడుతున్నారు కాబట్టి కానీ ఒకటి గుర్తుపెట్టుకో కరుణాకర్ నువ్వు దాపెడితే కుదురుతుందా ఇక్కడ ఆనం ఉన్నాడు బయటికి తీస్తాడని కూడా నేను మనవి చేస్తున్నా ఈరోజు నువ్వు ఒక శాంపుల్ కాపీ చూపిస్తున్నా నీకు దీంట్లో 22 మంది టీడీఆర్ బాండ్ల నంబర్లు ఆ విశేషాలు ఆ విషయాలు మొత్తం నేను ఈరోజు నీకు కూడా చెప్పబోతున్నాను గత 1.5 ఇయర్స్ 2 ఇయర్స్లో తిరుపతి పట్టణంలో 342 టీడీఆర్ బాండ్లు ఇష్యూ అయినాయి ఎంత 342 టీడీఆర్ బాండ్లు ఇది టోటల్ లిస్టు కరుణాకర్ రెడ్డి నువ్వు ఏది దాపెట్టావో ఏది బయటికి రాకూడదు అనుకున్నావో మొత్తం లిస్ట్ ఇక్కడ నీది ఉంది నీ జాతకం అంతా ఇక్కడ ఉందని కూడా మనవి చేస్తా ఉన్నా సరే ఈ టీడీఆర్ బాండు ఈ వాల్యూ ఎంత అనేది ఫస్ట్ మీకు చెప్తా ఈ 342 టీడీఆర్ల బాండ్లు నాకు వచ్చిన లిస్ట్లో టోటల్ స్క్వేర్ యార్డ్స్ అంటే తిరుపతి కార్పొరేషను రోడ్ల కోసం రోడ్ కొత్త రోడ్ల కోసం పాత రోడ్లు వెడల్పు చేసేదానికి 285,406.5 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంది అంటే ఎక్వైర్ చేసుకుంది దీనికి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసింది యావరేజ్ రేట్ నేను 35,000 వేసా స్క్వేర్ యార్డ్కి కొన్ని 60,000 ఉన్నాయి కొన్ని 29,000 ఉన్నాయి కాబట్టి యావరేజ్గా మనం 35,000 పర్ స్క్వేర్ యార్డ్ వాల్యుయేషన్ తీసుకుంటే 1,013,000 ఈ లెక్కలంటే మన దగ్గర అసలు ఆ 1,000 కోట్లు 2,000 కోట్లు ఎప్పుడైనా చూసింటే కదా 2 కోట్లే చూడాం మనం 1,013,000 12,58,085 రూపాయలు అంటే 1,113 crores దీని వాల్యుయేషన్ టీడీఆర్ బాండ్లు ఇచ్చారు కానీ స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఇది అగ్రికల్చరల్ వాల్యూ రెసిడెన్షియల్ వాల్యూ అంటే ఒక టీడీఆర్ బాండ్ ఇష్యూ చేసేటప్పుడు అగ్రికల్చరల్కి ఒక ఇది ఉంటుంది రెసిడెన్షియల్ అగ్రికల్చరల్ ఒక రేట్ ఉంటుంది కమర్షియల్ అయితే ఇంటూ నాలుగు సో తిరుపతి పట్టణంలో మొత్తం 289,000 స్క్వేర్ యార్డ్లు మొత్తం కమర్షియల్ కింద డిక్లేర్ చేసి 452,000 టీడీఆర్ బాండ్లు ఈ 373 టీడీఆర్ బాండ్లో 4,000
పైచులకు కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. సరే, దీని గురించి మళ్ళీ కూడా చెప్తాను మీకు.